చూస్తున్నాము గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఉంది, అయినా కూడా రేషన్ షాప్లకి క్యూ కడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్యూ కట్టడం ఎంతవరకు శ్రేయస్కరం అంటారు? అసలు గ్రామ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిందే ప్రజలకి హెల్ప్ఫుల్ గా ఉండడానికి. ఆల్రెడీ జగన్ కూడా ప్రకటించారు ఇంటింటికి రేషన్ పంపిస్తామని. మీ స్పందన ఏంటి? విశాఖలో జరిగినటువంటి ఘటన అత్యంత దురదృష్టకరమైంది, హృదయ విదారకమైనటువంటి ఘటనమ్మ. ఒక వృద్ధురాలు తనకు కావలసినటువంటి నిత్యావసర సరుకుల్ని రేషన్ షాప్కి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యం కందిపప్పు తెచ్చుకోవడం కోసం వెళ్ళి క్యూ లైన్లో నిలబడి వడదెబ్బకు మరణించమనేటువంటిది అత్యంత విషాదకరమైనటువంటిది. ప్రభుత్వం ఇవాళ వాలంటరీ వ్యవస్థను నెలకొల్పాం, 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంటారు, ఇంటికి దగ్గరికే డోర్ దగ్గరికే నిత్యావసర వస్తువులని సరఫరా చేస్తాం, ఎవరు కూడా దెంగ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అని భరోసా ఇవ్వడం జరిగింది. ఇవాళ కరోనా వల్ల భారత ప్రభుత్వం మొదట 22వ తారీఖున జనతా కర్ఫ్యూ అని విధించారు, తర్వాత 23వ తారీఖు నుంచి లాక్డౌన్ ప్రకటించారు, దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో కూడా నిషేధం విధించబడింది, ఇండ్ల నుంచి ఎవరు కూడా బయటికి రానటువంటి పరిస్థితి, రాకూడదని ప్రభుత్వమే పదే పదే చెబుతున్నది, అటు గుంపులు గుంపులుగా చేరడానికి వీల్లేదని చెప్పారు. కానీ రేషన్ షాపుల దగ్గరికి ఇంత పెద్ద ఎత్తున క్యూల్లో నిలబడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి కలిగించడం అంటే ఆ నిబంధనలన్నింటినీ ప్రభుత్వమే ఉల్లంఘించినట్టయితుంది. ఇవాళ సోషల్ డిస్టెన్స్ అనేటువంటిది ఇండ్లకే పరిమితం కావాలి అనేటువంటి నిబంధన కంచె చేను వేసినట్టుగా ప్రభుత్వం ఇవాళ ఉల్లంఘించింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. కొన్ని చాలా ప్రాంతాలలో రాష్ట్రంలో తెల్లవారుజామున 4, 4:30కే రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి క్యూల్లో నిలబడి వృద్ధులు, పిల్లలు, మహిళలు అందరూ కూడా ఇవాళ గంటల తరబడి వేచి ఉండి వాళ్ళ దగ్గర అక్కడ బయోమెట్రిక్ పనిచేయడం లేదనో, లేకపోతే డీలర్ ఆలస్యం చేసో, ఇంకొక కారణం చేతో వాళ్ళు వెనుదిరిగి వచ్చినటువంటి ఘటనలు కూడా చెప్తున్నారు. ఈ విధంగా ప్రాంతాల లాంటి ఎంత క్యూ లైన్ లో నిలబడి రేషన్ తెచ్చుకోవాలంటే అక్కడ ఏ విధంగా సోషల్ డిస్టెన్స్ ను మెయింటైన్ చేయగలరు? ఈ కరోనా బారిన పడకుండా ఏ విధంగా వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలరు అనేటువంటిది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అధికారులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పూర్వరంగంలోనే ఇవాళ పకడ్బందీగా వాలంటరీ వ్యవస్థని వినియోగించుకుని ఆ సరుకులను ప్యాక్ చేసి వాటిని కూడా ఏ విధంగానూ ఈ అంటువ్యాధి ప్రబలకుండా, వ్యాప్తి చెందకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ప్యాకింగ్ చేసేటప్పుడు, ట్రాన్స్పోర్ట్ అప్పుడు, అందించేటప్పుడు కూడా వాటిని ఇళ్లకు చేర్చాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆ యంత్రాంగం ఉన్నప్పటికీ, ఉన్నదని చెప్తున్నప్పటికీ వినియోగించుకోకుండా ప్రజలను మాత్రమే, పేదవాళ్ళని క్యూల్లో నిలబెట్టడం అనేటువంటిది, తద్వారా ఈరోజు అంటువ్యాధులు ప్రబలడం ఒకటైతే సరుకులు తెచ్చుకోవడానికి పోయి ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది చాలా విషాదకరమైనటువంటిది. ప్రభుత్వం ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన స్పందించాలి, చర్యలు తీసుకోవాలి. ఆ మహిళ వృద్ధురాల యొక్క కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఈరోజు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నదని నేను అభిప్రాయపడుతున్నాను. లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి కోవిడ్ ప్రభావం ఉంది, రెండొకటి గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఆల్రెడీ సీఎం జగన్ చెప్పారు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఉందే ప్రజల కోసం అని చెప్పారు. మరి ఇప్పుడు మేబీ గవర్నమెంట్ వర్గాలు కానీ ఎవరైనా అనొచ్చు, వృద్ధురాలు కాబట్టి ఎండలో ఉంది కాబట్టి చనిపోయింది అని అనొచ్చు, కానీ అంత లైన్ మన విజువల్స్ లో మేము చూస్తున్నాము, మీరు కూడా చూసింటే మీకు అర్థమవుతుంది. అంతమంది ఒకే దగ్గర గుమ్మి కూడడం వల్ల కోవిడ్ ఇప్పటికే విజృంభిస్తుంది, ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. అదేనమ్మా నేను చెప్పింది, కంచె చేను వేసినట్టు ప్రభుత్వమే ఉల్లంఘించింది ఆ నిబంధనని. అందరూ ప్రజలు ఇళ్లకే పరిమితమై ఉండాలి, బయటికి రావద్దు, బయటకు వస్తే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది, అది భయానకంగా మారుతుంది, వాళ్ళను గుర్తించడం కూడా కష్టం, వ్యాధి లక్షణాలను
పద్నాలుగు రోజుల వరకు బయటపడవు, వాళ్ళు ఇంకెంతమందికి ఆ వైరస్ ను వ్యాప్తి చేస్తారో తెలియదు. ఇదంతా కూడా ఒక మహమ్మారి. వాళ్ళ ఇటలీ చూస్తున్నాం, స్పెయిన్ చూస్తున్నాం, అమెరికా చూస్తున్నాం, చైనా చూసాం అని ఇన్ని చెప్పి గడిచిన 10 రోజులుగా ఇవాళ లాక్డౌన్ ప్రకటించి నిర్బంధంలో పెట్టినటువంటి పూర్వరంగంలో ఈ పని రేషన్ కార్డు రేషన్ ని ఇంటింటికే అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం, అదే ప్రభుత్వం చెప్పింది వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, వాళ్ళందరికి కూడా పెన్షన్లు కూడా వాళ్ళు ఊర్లకే వెళ్ళి ఇంటింటికి అందజేస్తామని చెప్పారు 1వ తారీఖు నుంచి. అంటే ఈ మాటలు చెప్పిందంతా కూడా ప్రభుత్వమే. ఆ మాటలను ఇవాళ ఉల్లంఘించింది. ఆ వాలంటీర్ల వ్యవస్థ ఏమైపోయింది, వాలంటీర్లు ఏమైపోయారు, ఒక్క వైజాగ్ లోనే కాదు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇవాళ రేషన్ కోసం శాంతాల్లాగా ప్రజలు ఎందుకు క్యూల్లో నిలబడవలసిన పరిస్థితి ఏర్పడింది, గంటల తరబడి నిల్చోవలసినటువంటి పరిస్థితి ఏంటి, దానివల్ల దాని పర్యవసనంగానే ఈ వృద్ధురాలు ప్రాణాలు కూడా కోల్పోయింది కదా వడదెబ్బకు గురై. అలాగే ఈ వడదెబ్బ అనేటువంటిది ఆమె ఒక చనిపోయింది. ఇవాళ కరోనా వైరస్ వ్యాప్తి చెందితే వీళ్ళందరూ గుమ్మగూడడం వల్ల, లైన్ లో నిలబడడం వల్ల అది ఇంకెంత ప్రమాదం, ఎంతమందికి దీన్ని విస్తరిస్తుంది ఊహించడం ఈరోజు సాధ్యం కాదనమాట. అందువల్ల ఇది ప్రభుత్వం యొక్క ఒక ఘోరమైనటువంటి తప్పిదంగానే వైఫల్యంగానే మనం చూడాల్సి వస్తుంది. ఏ ప్రభుత్వం అయితే లాక్డౌన్ ప్రకటించిందో ఆ ప్రభుత్వమే వాటిని ఆ నిబంధనలను ఉల్లంఘించేటువంటి పద్ధతిని ఆచరించడం అనేది గర్హనీయమైనటువంటిది. పట్టణాల్లో గతంలో ఉదయం 1 గంట వరకు అన్నారు, ఇవాళ నుంచి 6 నుంచి 11 గంటల వరకు వదిలిపెడతాము, ఒకరి వెనకాల ఒకరుండి డిస్టెన్స్ మెయింటైన్ చేసి నిత్యావసర వస్తువులు తెచ్చుకోండి, ఇంటికి ఒకరే బయటికి వెళ్ళండి అని పదే పదే చెబుతూ పత్రికలకు చెబుతూ ఇవాళ ప్రసార మాధ్యమాల్లో ప్రకటన చేస్తూ హెచ్చరికలు చేస్తూ పోలీసులు అనేక చోట్ల వ్యవసాయ కూలీలు కూడా పొలాల్లో ఉన్న వాళ్ళని కూడా వెంటబడి కొడుతూ గాయాలు పాలు చేస్తూ పాలమ్ముకోవడానికి పోయినటువంటి ఒక రైతును కూడా నర్సరావుపేట దగ్గర తలబగలు కొట్టినటువంటి ఘటన మనం చూసాం. అనంతపురం జిల్లాలో ఎక్కడో ఒక ఫార్మ్ లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీసుల్లో పొలాలను వెంటబడి కొట్టినటువంటి దృశ్యాలు చూశాం. మరి అంతటి కటువుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి నిత్యావసర వస్తువులు తెచ్చుకోండి అని ఎందుకు అనుమతించింది, అక్కడ క్యూలు ఎందుకు అనుమతిస్తామంది, ఈరోజు వాటికి అవకాశం లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తామని వాళ్ళు ఎందుకు సరఫరా చేయలేకపోయారు, ఎక్కడికి పోయారు వాళ్ళంతా కూడా, ఇది ప్రభుత్వమే సమాధానం చెప్పాలి ప్రజలకి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు మీ స్పందన తెలియజేస్తారు.